యొక్క బల్మూర్ మండలంలో భారతీయ జనతా పార్టీ మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మండల కమిటీలో ఈ యొక్క ప్రాంతంలో ఉద్యమాలు చేయడానికి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపైన పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విజయకేతనం ఎగరేయాలంటే బూత్ స్థాయిలో ఉన్నటువంటి బూత్ కమిటీలను మండల కమిటీలను జిల్లా కమిటీలను వేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు బల్మూరు ఈ యొక్క కొండనాగుల గ్రామంలో మండల కమిటీని వేయడం జరిగింది. కావున ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంతంలో అచ్చంపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన టిఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేయడం జరుగుతుంది. కావున ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన దాడి చేస్తే మేము కూడా తిరిగి దాడి చేయడానికి ప్రతికారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కావున మీ కార్యకర్తలను అదుపులో పెట్టాల్సిందిగా మనవి చేస్తున్నాం. బీజేపీలోకి వస్తానని చెప్పి ముందుకొస్తున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ చరిత్ర. కాబట్టి కార్యకర్తలందరూ కూడా గ్రహించాలి, ఎంఆర్ఓ చుట్టూ ఎవరో మనము అడుకునే విధంగా ఉండకూడదు. ఏ కార్యక్రమమైనా కొట్లాడి సాధిద్దాం, ఉద్యమాలు చేద్దాం, ప్రతి ఒక్కరికి అండగా ఉందాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద చారగొండల దాడి జరిగితే ఇక్కడ ఉన్నటువంటి చేయి మీద ఉన్నటువంటి అప్పటికప్పుడు ఫోన్ చేయడం వల్ల అప్పుడు ఉన్నటువంటి ఇంపార్టెంట్ నాయకులందరినీ తీసుకొని పోయి ఆడ కేసు చేపించి బోర్ ముందుకపోతే బోర్ వేపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఊర్లో ఒక చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఒక్కడున్నా ఆడ 200 మంది దాడి చేయడానికి వచ్చినా వాని బోరు వాడు వేపించుకోగలిగిందన్న ఆలోచన తీసుకురాగలిగినాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొట్టడానికి కొట్టి చెరవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క భారతీయ జనతా పార్టీని అచ్చంపేట తాలూకాలోనే ఇంతకు ముందు బల్మూర్ అంటేనే భారతీయ జనతా పార్టీ అడ్డగా ఉన్నది. అదే మాదిరిగా ఇప్పటి వరకు అదే జరుగుతుంది. మొన్న ఎలక్షన్ లో కూడా ఈ యొక్క బల్మూర్ మండలంలోనే ఎక్కువ ఓటు రావడం జరిగింది. ముందు కూడా ఇంకా దాన్ని పెంచాలి. భారతీయ జనతా పార్టీ మన ఎమ్మెల్యే స్థాయికి రాష్ట్ర అధికార స్థాయికి వెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి మీ తోడ్పాటు మాకు అందించాల్సిందిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బల్మూర్ మండల పెద్దలందరికీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా కార్యదర్శి సీను నాయక్ మరి అన్న ఇన్ఛార్జ్ అయినాక మా మండలానికి వచ్చినందుకు అన్న చెల్లారా.